just to start taking every challenge head on. I bought him, he'll be crushed and be gone. He's put on, struggling like no other brothers. I can make the fast flutter. JJ, the little day some. Yeah. JJ, the little day some. What? JJ, the little day some. Why? JJ, the little day some. Woo! DDP, renda batti. కదిలినారే అందరం కదిలినారే అందరం కదిలబడ్డ జనాలయ్యి తిరుగుబాటు చేసినారే తిరుగుబాటు చేసినారే తెలుగుదేశం జై జై తెలుగుదేశం అభివృద్ధికి దారి కొరకు ఆంధ్ర రాష్ట్ర బాబు కొరకు భయం వదిలి బయలుదేరే బాబు కొరకు తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగు జాతి వెలుగుకే చంద్రబాబు వండ ఉండే కొండ కూడా మనకమేగా పొడిచిన సూర్యుడా సంపద సృష్టికి దారులు వేసిన చంద్రుడా అమయోధాలకు అడ్డుగా నిలిచిన కోట్ల రూపాయల అభివృద్ధిని సాధించాము. మనం ఊరి పక్కనే జాతీయ రహదారిని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే సోమసల హైలెవెల్ కాలువ కావాలని ప్రభుత్వంలో పట్టుబట్టి నిధులు తెచ్చి పని ప్రారంభించాం. తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబం వాళ్ళు 10 సంవత్సరాలైంది కనీసం 1 ఇంచు కాలువ పొడిగించినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ పనులు అయితే చేశానో ఎక్కడైతే ఆగిపోయినాయో ఏ ఊరికి వెళ్ళినా ఆగిపోయిన పనులు చూపిస్తున్నారే తప్ప ఆ రోజు నువ్వు మొదలుపెట్టావు వీళ్ళు వచ్చి ఇది పూర్తి చేశారని నాకు ఎక్కడా కూడా నెల రోజుల నుంచి జరుగుతూ ఉంటే ఒక గ్రామంలో కూడా చూపించిన దాఖలాలు లేవు. బహుశా మీ అందరి కోరిక ఆలోచన భగవంతుని యొక్క సాన్నిహిత్యం ఆశీస్సులు ఇక్కడికే వచ్చి మిగిలిపోయిన ఆనాడు ఎక్కడైతే వదిలామో ఆ పనులన్నీ పూర్తి చేసే బాధ్యతని ఆ భగవంతుడే నాకు అందించాడేమో అని చెప్పి నేను ఆశిస్తాను. ఇవాళ మేము అందరం కూటమి అభ్యర్థులుగా వచ్చాం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల యొక్క నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి ఇవాళ ఈ ఎన్నికల్లో ఉమ్మడిగా నిలబడడం జరిగింది. మనం అనుకుంటూ ఉంటాం అందరికీ మేలు చేయాలి అని అన్నప్పుడు కొన్ని శక్తులు కలవాలి. ఆ శక్తులే మహాశక్తి అయి ఇవాళ ఈ యొక్క అవినీతి దురదృష్టకరమైన పరిపాలన ఏదైతే ఉందో, ఈ దోపిడీ పరిపాలన ఏదైతే ఉందో, ఆ పరిపాలన అంతమందించాలంటే ఒక మహాశక్తి ప్రయోగం జరగాలి. ఆ మహాశక్తే ఇవాళ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను. కాబట్టి పెరిగిన ధరలు అదుపులోకి రావాలన్నా, ఇవాళ మీకు అందుబాటులోకి వస్తానని చెప్పి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి 6 సూత్రాల ప్రణాళిక, ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం,
మూడు సిలిండర్లు ప్రతి మహిళకి గ్యాస్ కనెక్షన్ ఉంటే ఇవ్వాలనేటువంటి సంకల్పం, 18 ఏళ్ళు నిండినటువంటి ఆడబిడ్డకి ఒక ఆధారం దొరికే వరకు నెలకు 1500 రూపాయలు ఇవ్వడం, ఆడబిడ్డ నిధి కింద ప్రతి బిడ్డ చదువుకోవాలనే కోరుకుండాలే తప్ప ఒక బిడ్డకి డబ్బు ఇస్తాను మిగతా బిడ్డలు మీ ఇష్టం అని చెప్పి గాలికి వదిలేసే ప్రభుత్వం కాదు తెలుగుదేశం పార్టీ. అందుకని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా అందరికీ 15,000 రూపాయలు లెక్కన వాళ్ళకి ఇస్తాము, వాళ్ళకి న్యాయం చేస్తాం, మంచి ఉన్నతమైన భవిష్యత్తుని మనం అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రైతులకు రైతు భరోసా 12,000 ఇస్తానన్న పెద్ద మనిషి 7,000 కుదించాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వం బీజేపీలో నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అందరు రైతులకి, కోట్లాది మంది రైతులకి 6,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తానంటే